కర్నూలు జిల్లా ఆదోని మండలం దిబ్బనకల్లు గ్రామంలో కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాదసారథి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలు పూల వర్షంతో స్వాగతం పలికారు. నాయకులకు గ్రామంలో అన్ని సమస్యలు తీరుస్తాను, గెలిచిన వెంటనే గ్రామ సర్పంచ్ కి 2 కోట్ల రూపాయల గ్రామాభివృద్ధి కొరకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వాలని అడుగుతానని, గ్రామాభివృద్ధి ఇచ్చిన డబ్బులు రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని, అభివృద్ధి కొరకై ప్రజాసేవకి దిబ్బనకల్లు గ్రామ ప్రజలు సేవ చేసుకునే అదృష్టం కల్పించాలని, అందుకు ప్రతి ఒక్కరూ కమలం గుర్తుకు, సైకిల్ గుర్తుకు, గ్లాస్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లప్ప, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, టీడీపీ నాయకులు ప్రకాష్, జై, శ్రీకాంత్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడుతుంది, గుర్తుపెట్టుకోండి, దిబ్బనకల్లు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే నరేంద్ర మోదీ గారి సహకారం తప్పనిసరి. అయ్యా, రైతుకు ప్రతి సంవత్సరానికి 6,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తా ఉన్నా, పేదవాడికి ఇల్లు కావాలన్నా, ఇంటింటికి మరుగుదొడ్లు కావాలన్నా, రోజు మనం ప్రతి నెల మనం తీసుకున్నటువంటి రేషన్ బియ్యం కావాలన్నా, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇస్తున్న డబ్బులతో జరుగుతూ ఉన్నాయి. రేపు దిబ్బనకల్లు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, ఇక్కడ ఇంటింటికి నీటి కొలాయి ఇవ్వడానికి, ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, వీటన్నింటికీ కూడా నేను ఎమ్మెల్యే అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి, నరేంద్ర మోదీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నుంచి ఇక్కడ ఖర్చు పెట్టగలుగుతాను, ఇంటింటికి కొలాయి వేయగలుగుతాను. అదే ఇప్పటికే 80 కోట్లు ఇచ్చారు అని చెప్తా ఉన్నారు. అంతెందుకండి? ఈరోజు లక్ష్మణ గారిని అడుగుతా ఉన్న సర్పంచ్ గారిని, సర్పంచ్ గారి అకౌంట్ లో సుమారుగా 1 కోటి రూపాయలకు పైన డబ్బులు పడినాయి. ఇది ఎవరిచ్చింది? ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇచ్చింది కాదు, జగన్మోహన్ రెడ్డి సీఎం ఇచ్చింది కాదు, సర్పంచ్ అకౌంట్ లో నేరుగా డబ్బులు 1 కోటి రూపాయలకు పైన వేసింది ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఆయనకి ఇచ్చింది ఎందుకు డబ్బులు? అయ్యా, ఈ గ్రామంలో ఖర్చు పెట్టు, నీళ్లు అవసరం ఉంటే నీళ్ళు ఇవ్వు, కాలవలు అవసరం ఉంటే కాలవదవు, ఇంకో స్కూల్ కావాలంటే స్కూల్ ఖర్చు పెట్టు, గుడికి కావాలంటే గుడికి ఖర్చు పెట్టు, ఇంకేదైనా కావాలంటే ఖర్చు పెట్టు, ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళకి ఖర్చు పెట్టు. ఆయన చేతికి డబ్బులు ఇస్తే ఆయన చాలా సంబరపడ్డాడు, నేను సర్పంచ్ అయినాను, ఈ ఊర్లో అందరికీ బాగు చేస్తాను, నరేంద్ర మోదీ గారు నా అకౌంట్లో 1 కోటి రూపాయలు వేసేసినాడు, బ్రహ్మాండంగా ఉంది అని సంబరపడిపోయి రాత్రి నిద్రపోయి పొద్దున్న లేచే లోపల అకౌంట్లో డబ్బులు లేవు. ఆయనకు అర్థం కాలే, ఏమైనాయి రాత్రి 1 కోటి రూపాయలు మాయమైపోయినాయి, ఎవడన్నా దొంగ సంతకం పెట్టుకొని అది తీసుకున్నాడా అని కంగారుగా ఫోన్లు చేస్తున్నాడు ఆయన అందరికి. తర్వాత నిదానంగా మధ్యాహ్నానికి తెలిసింది, ఎవరికి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకెళ్ళిపోయారు ఆ 1 కోటి రూపాయలు అని తెలిసిపోయింది ఆయనకి. ఆ దెబ్బకి మనిషి కోలుకోలే ఈ రోజు దాకా, ఏం చేయాలో తెలియదు. ఓటేసి మీరు గెలిపించినారు, సంతోషమే, గెలిపించిన వాళ్ళకి ఏదో ఒకటి చేయాలన్న ఆత్రం ఉంది ఆ మనిషిలో, సంతోషమే. కానీ నరేంద్ర మోదీ ఇస్తే, ఈ గ్రామానికి ఖర్చు పెట్టుకోమని డబ్బులు ఇస్తే మధ్యలో దొంగలాగా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకెళ్ళిపోయాడు. ఆలోచన చేసుకోవాలి. నేను చెప్తా ఉన్నా, నేను గెలిస్తే కమలం పువ్వు గుర్తు మీద నేను గెలవబోతా ఉన్నాను, గెలిచిన వెంటనే సర్పంచ్ అకౌంట్లోకి 1 కాదు 2 కోట్లు వేయమని నేను నరేంద్ర మోదీని ప్రాధాన్యపడతాను, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోమంటాను, ఆ డబ్బులు ఎవరు ఎత్తుకుపోకుండా నేను కాపలా కాస్తాను. ఆయన నిద్రపోతుండే కడప జిల్లా ప్రొద్దు